స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలీదు స్నేహితులు కూడా శత్రువులు అవ్వడం ఇక్కడ చాలా కామన్ పాయింట్ మిగతా విషయాల్లో ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ టాస్కులు మొదలైతే మాత్రం ఎవరు ఎలాంటి వారో చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక సోమవారం నాటి ఎపిసోడ్లో ఉదయమే అఖిల్ సోహెల్ మధ్య జరిగిన ఒక సంభాషణ వారి ఇద్దరి మధ్య ఉన్న ఆలోచనలను బయటపెట్టింది అఖిల్ సోహెల్ ఇద్దరు కూడా మొదటి నుంచి చాలా స్నేహంగా ఉంటూ వస్తున్నారు కానీ ఏడుగురు మాత్రమే మిగిలినప్పుడు అనుకోకుండా గొడవలు జరిగాయి అఖిల్ తీరుపై సోహెల్ నిత్యం ఏదో ఒక విధంగా అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు టాస్కులలో తనకు నెగిటివ్ గా ఉంటున్నావంటూ సోహెల్ గత వారమే గొడవ పెట్టుకున్నాడు ఇక అఖిల్ కూడా సహనం కోల్పోయి దూరంగానే ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్ అంటేనే మనుషుల అసలు రంగులను బయటకు తీసేదని అందరికి తెలిసిన విషయమే ఎవరైనా సరే పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన విధానాన్ని మారుస్తుండాలి ఆటలో భాగంగా గొడవలు ఎన్నో ఆలోచనలను కలిగిస్తాయి ఈ క్రమంలో ఎవరు బ్యాడ్ ఎవరు గుడ్ అని చెప్పడం కష్టం సోమవారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతూనే వారి అసలు రంగులను కూడా బయట పెట్టాడు హర్యానా సోహెల్ కు నవ్వుతూ కృతజ్ఞతలు చెప్పడం విశేషం బిగ్ బాస్ హౌస్లో గొడవలు ఎన్ని జరిగినా కూడా కొన్ని సందర్భాలు నవ్వుతూ మాట్లాడుకోక తప్పదు ఒకవేళ కంటెస్టెంట్స్ మధ్య అలకలు కోపాలు ఉంటే మళ్ళీ వారిద్దరిని కలిపేందుకు బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్ అయితే ఇస్తుంటాడు ఎందుకంటే మళ్ళీ వారిద్దరి మధ్య గొడవలు జరగాలి కాబట్టి ఇక సోమవారం కూడా ఓపెన్ గా మనసులో ఉన్న అసలు విషయాలను పాజిటివ్ గా బయట పెట్టించే ప్రయత్నం చేసిన బిగ్ బాస్ చివరకు చిచ్చిపెట్టే పెట్టే రూల్ తెచ్చాడు ఇంటి సభ్యులందరూ కూడా విజేత అవ్వడానికి అర్హత లేని కంటెస్టెంట్స్ గురించి చెప్పి సరైన కారణం కూడా చెప్పాలని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు ఇక అంతకంటే ముందు ఒకరి వల్ల బయటపడిన నిజ స్వరూపాన్ని కూడా ముసుగు ధరించి చెప్పాలని బిగ్ బాస్ వివరణ ఇవ్వడంతో హర్యానా ఎవరు ఊహించని విధంగా సోహెల్ కు థ్యాంక్స్ చెప్పడం కాస్త షాక్ చేసింది బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి కూడా హర్యానా సోహెల్ పైకి నవ్వు ఉన్నప్పటికీ మాత్రం వారికి శత్రుత్వం ఏ రేంజ్ లో ఉందో మొన్న టాస్క్ లో చాలా ఈజీగా అర్థమైంది బొమ్మ కోసం హర్యానా చేసిన రచ్చకు సోహెల్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అయితే ఆ కోపం బయటపడడం మంచిదైందని హర్యానా సోహెల్ కు కృతజ్ఞతలు చెప్పడం విశేషం సోహెల్ అలా చేసి ఉండకపోతే నేను నా నిజ స్వరూపాన్ని బయటకు చూపించదని కాదేమో అంటూ అరియానా నవ్వుతూ మాట్లాడేసింది అవినాష్ తో కూడా చాలా ఓపెన్ గా ఉన్నాను అంటూ కెమెరా ముందు మాట్లాడకుండా ఉండడానికి అతనితో చాలా సార్లు ఓపెన్ గా ఫీలింగ్స్ ను షేర్ చేసుకున్నానని తెలిపింది అసలు నిజ స్వరూపాలను బయటపెట్టిన అనంతరం కంటెస్టెంట్స్ మళ్ళీ ఎప్పటిలానే పెంట చేసుకున్నట్లు కనిపించింది తర్వాత అర్హత టాపిక్ వచ్చేసరికి కంటెస్టెంట్స్ మధ్య కోపాలు కొంత పెరుగుతూ వచ్చాయి చాలా సందర్భాల్లో ఎలిమినేషన్స్ లోనే కంటెస్టెంట్స్ మధ్య అర్హతకు సంబంధించిన గొడవలు చాలానే వచ్చాయి అర్హత లేని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను తప్ప అంటూ ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు కానీ కొందరికి అదే పెద్ద మైనస్ అయిందని టాక్ వచ్చింది ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కు అర్హత లేని వాళ్ళ గురించి చెప్పాలని కారణంతో క్లారిటీ ఇవ్వాలని అనడంతో ఎక్కువ మంది అర్యాన పైన కామెంట్స్ చేశారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి